పాల్వంచలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు, ఐసీఎంఆర్ బోర్డు మెంబర్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనన్నేని సాంబశివరావు పొద్దున లెగిస్తే బీజేపీ పార్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కానీ కూనన్నేని స్థాయి బీజేపీ పార్టీని, నరేంద్ర మోదీని విమర్శించే స్థాయి కాదు అని అన్నారు. ఈరోజు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు మోదీని విశ్వగురువుగా కీర్తిస్తుంటే సాంబశివరావుకి కనబడటం లేదా అని అన్నారు. బీజేపీ పుట్టగతులు లేకుండా చేస్తామని మాట్లాడటం ఏదైతే ఉందో అది హాస్యాస్పదంగా ప్రజలు భావిస్తున్నారు. నిజంగా మీ మాటలు వింటే ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితిలో ఉన్నది. మీకు ఆ శక్తి లేదు, మీరు బీజేపీని అడ్డుకునేటువంటి మీకు క్యాడర్ లేదు. కాబట్టి ఇకనైనా మీరు వాస్తవాల నుంచి బయటికి రండి. మీరు ఏదైతే లోపాయికారిగా కాంగ్రెస్ పార్టీతో ఇంకా ఏదైతే అనుబంధం కొనసాగిస్తున్నారో, మొన్న మీ ఎన్నికలలో పొత్తు పెట్టుకొని మరి నువ్వు మీ ఒక్క సీటు గెలవడం కోసం సిపిఐ పార్టీని, అదేవిధంగా మీ యొక్క కార్మిక సంఘాన్ని కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారు. మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కార్మిక సంఘాన్ని, సిపిఐ పార్టీ కేవలం నీ యొక్క ఎమ్మెల్యే పదవి కోసము, రాష్ట్రంలో నువ్వు ఒక్కడివే నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉండడం కోసం నీ పార్టీని త్యాగం చేసినావు, పార్టీని త్యాగం చేసినావు. నిజమైన నువ్వు నిజంగా దారాలతో సహా ఈరోజు కవితని తీసుకొని అరెస్ట్ చేస్తే ఇప్పుడేమో గగ్గోలు పెడుతున్నావు. ఈడీని సిబిఐని దుర్వినియోగం చేస్తామని చెప్తున్నారు. కవిత అరెస్ట్ అక్రమం అని చెప్తున్నారు. కవిత అరెస్ట్ ఉండే పద్ధతుల్ని ఖండిస్తున్నామని చెప్తున్నారు, అరెస్ట్ చేసే పద్ధతులు. మరి ఇవన్నీ కూడా మీరు ద్వంద్వ విధానాలకి మరి ఇది సూచన కాదా? ఎందుకు అప్పుడు ఉన్న వైఖరి ఇప్పుడు ఎందుకు లేదు మీకు అనే సందర్భంగా మేము కొనమే సాక్షులను అడుగుతున్నాం. మరి గతంలో మరి ఇదే ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, అనేక మంది మాట్లాడారు. మమతా బెనర్జీ మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరుగుతులేని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ, మరి అదేవిధంగా అఖిలేష్ యాదవ్ మీద మరి మైనింగ్ కుంభకోణం మీద ఎందుకు మరి ఎంక్వైరీ జరగలేదు మాట్లాడింది ఇదే ఇండియాలో ఉన్నటువంటి పక్షాలు. మరి అదేవిధంగా మరి ఏదైతే డిఎల్ఎఫ్ కుంభకోణంలో మరి రాహుల్ గాంధీ యొక్క బావ గారు, మరి ఏదైతే రాబర్ట్ వద్రా గారు విషయంలో మరి ఈ కుంభకోణం సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరగలేదు కేజ్రీవాల్ మాట్లాడింది ఆ రోజు. మరి ఇవన్నీ